ఎక్కడున్నావురా? సాయంత్రం నుంచి నీకోసం వెతకని చోటే లేదు. అదృష్టవంతుడురా నువ్వు. ఆ విషయం నేను పొద్దుటి బాదం పప్పులు లెక్కటప్పుడే చెప్పాను, గాని మ్యాటర్ ఏంటో చెప్పండి. హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఒకటి ఉందని చెప్పాను కదా. మనం టీ తాగుతూ నేను మాట్లాడుకున్నాం, హైదరాబాద్ క్లబ్ టీమ్ లో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేకంట్ ఉంది. మాట్లాడేశా? ఏం మాట్లాడే సార్? చాలా కష్టమైంది. చారిటీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు గాని లేదంటే కుదిరేది కాదు. సార్ మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. యు ఆర్ ప్లేయింగ్ టుమారో. ఆ మ్యాచ్ రేపు బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు. నీ ఆట ఒక్కసారి మళ్లీ చూశారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు. ఆ తర్వాత నీకు ఇష్టమైన పని హ్యాపీగా. సార్ ఒక్క నిమిషం ఆగండి. మీరంటే నాకు చాలా గౌరవం. నాకోసం ఇంత కష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్స్. హే, ఆడనని చెప్తున్నావా? ఏం వద్దనుకుంటున్నావో అర్థమవుతోందా? ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. నా మాట విను, నీకిదే కరెక్టరా? నాకింత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్గానే ఉండిపోయాను. కానీ నీకున్న టాలెంట్ కి క్లబ్ లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది, నేను మాట్లాడుతాను. ఏంటా నువ్వు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మూర్తి గారి దగ్గర గ్యారంటీగా డబ్బులు ఉంటాయి, అడుగు. వద్దురా బాగోత్. ఏం పర్లేదు, ఇందాక పొద్దు దగ్గర జరిగింది దానికంటే పెద్ద సినీ ఏమన్నా జరుగుద్దా? ఎల్లో 600 అడుగు. 600 దేనికి? 100 మాకు. పొద్దు నుంచి నువ్వు వెనకాల తిరుగుతున్నాం కదా. రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవరి దగ్గర లేదురా. అందరూ ఇలాంటి మ్యాచ్లు 1,000 రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్లు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు. మూర్తి గారు ఒప్పిన చేశాను. ఒప్పిన చేశావా? ఒప్పుకున్నాడు. అంతేరా, నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నాసి చెప్తే ఒప్పుకుంటావా? సర్లే సార్, అది కాదు. నువ్వు ఇంటికి వెళ్ళి కిట్టు పట్టుకుని గ్రౌండ్కి వచ్చే, నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు ఎక్కువ ఆలోచించకహే, రేపు మ్యాచ్ దూరదర్శన్లు ఏమి రాదు. అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక కవర్ డ్రైవ్ కొట్టి వేయి పట్టుకుని వచ్చేద్దాం. 500 నీకు, 500 మాకు. సరే నువ్వు తొందరగా వచ్చే, మీ గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తాం. హాలిక్స్ తాగుతావా? వద్దు. నేను వస్తాను నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. వద్దు, బాగా లేట్ అయిపోతుంది, ఇప్పుడు కావాలి. ప్లీజ్ నాన్న, నేను వస్తాను నాన్న. నువ్వు బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ప్లీజ్ నాన్న, ప్లీజ్. సరే, నేను రాజేష్ వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తున్నాను. సినిమా? నేను వస్తాను నాన్న. వాడిని తీసుకెళ్ళు, రేపటికి హాలిడే. సరిపదా? ఎవరు రాజే చోర్సాలే?
జోర్సాలే అంటే ఏంటి నాన్న? అంటే ఆల్ ది బెస్ట్ అని. ఓ నేను మీ నాన్న ఎప్పుడు వెళ్లే ప్లేస్ ఒకటి ఉంది, నిన్న అక్కడ తీసుకెళ్తా పద. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎరానని ఇప్పుడు ఏంట్రా? ఎవరో కొట్టారు. అవునా? అర్జున్, నీకు పరిచయం లేదు కదా. నందు మన క్లబ్ లో నంబర్ వన్ బ్యాట్స్మెన్, అర్జున్ ఎక్స్ రంజీ ప్లేయర్. పేరు వినే ఉంటావు. వినలేదే. అయితే గుర్తుపెట్టుకో, త్వరలోనే క్లబ్ లో అసిస్టెంట్ కోచ్ కింద రావచ్చు. ఏంటి సార్, ఇన్ని రోజులు ఏమే పేరు? గవాస్కర్ రిటైర్ అవడం కోసం వెయిట్ చేస్తున్నారా? అవును సార్, అసిస్టెంట్ కోచ్ అంటున్నారు. మీ ప్లేస్ కింద డోకాలేదు కదా. నాడు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేశాడు అనుకో, నా ఉద్యోగం కాదు. ముందు నీ ప్లేస్ ఉండదు, చూసుకో. సరే. It's a big match for Hyderabad Cricket Association. They are getting to play New Zealand in this charity match for Hope Foundation. So, Hyderabad versus New Zealand at LB Stadium. Let's head to the toss. Shall we? Yes. Yes. Tails. That's tails. You won the toss. I think we'll have a bat. Good luck. Okay. The atmosphere today at the stadium is unbelievable. John Spearman, captain of the New Zealand team, presenting a check to the chairman of Hope Foundation. The money would be going towards the underprivileged children for their education. Look at that, beautiful as they walk out. Spearman and Andrew are opening the batting for New Zealand. They would like to use this match to get used to the conditions of the subcontinent. Almost like a practice match for the New Zealand, this must be. Hyderabad would like to give a tough fight, this being their home ground. John Spearman opening the batting and Nivas ready to bowl the first ball now. Watch it. That's driven handsomely to the offside. First boundary coming off the first ball. New Zealand off the mark. Hyderabad giving away runs. Oh, that is bowled short again. Pulled brilliantly and that's a four.